సో ఇప్పుడు డిఫరెంట్ గా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక సామాజిక వర్గం మీద జరుగుతున్న కుట్రగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు నేను సామాజిక వర్గాల జోలికి వెళ్ళను గానీ డిఫరెంట్ గా ఇది మరి మా వాళ్ళ వెర్షన్ చూస్తే వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అన్న పృథ్వీరాజ్ గారి మాట ఎవరో అన్నారు పృథ్వీరాజ్ గారు నాకు సంబంధం లేదన్నారు అలాగే ఎప్పుడు వస్తావు ఏం చేస్తావు అని అన్న రాంబాబు గారి మాటలు కూడా ఎవరు మాట్లాడారు జస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేలిపో అని మా శ్రీనివాస్ గారు అవంతి శ్రీనివాస్ గారు అన్నట్టుగా మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు ఇది ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన న్యాయవాది ఆయన కరెక్ట్ గానే మాట్లాడతారు మరి నేను మాట్లాడలేదని చెప్పి ఆయన కూడా చెప్పారు పృథ్వీరాజు గారు కూడా ఎవరో కొంతమంది టీటీడీలో వాళ్ళు ఈయన చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరవలేక మరి చెప్పారని చెప్పి ఆయన కూడా చెప్పారు శ్రీనివాస్ గారు కూడా ఆయనకి అన్యాయంగా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయన్ని అరగంట శ్రీనివాస్ అని చెప్పి అన్యాయంగా మాట్లాడటం మొదలెట్టారు తప్పిది ఎందుకంటే ఎవరో వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేసి మాట్లాడారు ఎవరు మాట్లాడిన అభినవ వేణుమాధవ్ అంటే నేరెళ్ళ వేణుమాధవ్ గారు ధన్వంతకరణ సామ్రాట్ ఆయన అలాగే ఎవరో ఇంత చక్కగా రోజు రాంబాబు గారు చుట్టూ తిరిగే వాళ్ళకి కూడా రోజు అవంతి చుట్టూ తిరిగే వాళ్ళకి కూడా ఎన్నో సినిమాల్లో పృథ్వీరాజ్ని చూసిన వాళ్ళకు కూడా అనుమానం రాని విధంగా ఆ పన్ను ఆ పట్టు అంత చక్కగా మిమిక్రీ చేయగలిగారంటే ఎవరు ఆ కళాకారులు ఈ కళాకారుల్ని అన్యాయంగా ఇంక్లూడ్ చేస్తున్నారు అసలు కళాకారుడు ఎవడు ఎవరైతే మాట్లాడాడు కదా ఎవడో ఒకరైతే అరగంట రమ్మన్నాడు కదా ఎవడో ఒకడైతే నువ్వేం చేస్తావు నాకని అడిగాడు కదా ఎవడో ఒకడైతే ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటా అన్నాడు కదా ఎవరా వాళ్ళు పట్టుకోవాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఇనాక్షన్ ఆఫ్ మై గవర్నమెంట్ ఆర్ బికాస్ ఆఫ్ మై గవర్నెన్స్ మా పార్టీ పొరవు బజారు గీడుస్తున్నారు దీనివలన 50% సమాజంలో మహిళలు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక పక్కన అలాంటి దాడులు ఓ పక్కన ఈ అరగంటలో వెనక నుంచి పట్టుకోవటాలు ఇవన్నీ కూడా తెలకపోతే మా పార్టీని అపార్థం చేసుకునే అవకాశం ఉంది నిజంగా మరి ఇప్పుడు ప్రశ్నించినట్టు నిన్న మా పార్టీ పేరు కూడా యువజన శ్రామిక రైతు నుంచి నాన్నతో నేను మాట్లాడలేను బాగోదు ఆ రకంగా కూడా మాట్లాడారు సో కాబట్టి కేవలం కుట్రపూరితంగా ఇది చేశారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఆ కుట్రదారులు ఎవరు వీళ్ళు ముగ్గురు పృథ్వీరాజ్ గారు అంబటి రాంబాబు గారు అవంతి శ్రీనివాస్ గారు నిర్దోషులే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని నిజమని మనం నమ్ముదాం నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా వాళ్ళకే పాపం తెలియదని బట్ అసలు దోషులు ఎవరు పట్టుకుంటేనే మా రాంబాబు గారు మా అవంతి గారు ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ గారు నిర్దోషులని బయట వస్తుంది అసలు దోషులు తెలియనంతసేపు ప్రజా న్యాయస్థానంలో ప్రజల మనసుల్లో మా ముగ్గురు దోషులని ఒక అప్రతిష్ట ఉంటుంది కాబట్టి మా పార్టీని అప్రతిష్ట నుంచి బయటపడేవలసిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి సవాంగ్ అన్నకు అంటే గౌతమ్ సవాంగ్ గారికి అంటే మా ముఖ్యమంత్రి గారు అలా అంటారు కాబట్టి నేను కూడా అలాగంటున్నా సనుకొద్ది సవాంగ్ అన్నకు కానీ లేదు మరి వారినే బాధ పెట్టే సునీల్ కుమార్ గారికి ఇస్తారా మరి సిఐడి కదా ఎవరికి ఇస్తారు లేదంటే కత్తిపోటు సంఘటన ఎన్ఐఏకి ఇచ్చారు ఎన్ఐఏకి ఇస్తారు లేదంటే ఇది పార్టీకి మటుకు మేజర్ డామేజ్ ఈ మిమిక్రీ ఆర్టిస్టుని ఎవరో పట్టుకోకపోతే రేపు నా వాయిస్ మిమిక్రీ చేస్తారు మా ముఖ్యమంత్రి గారు వాయిస్ మిమిక్రీ చేస్తారు చెప్పలేం కదా సో కాబట్టి డెఫినెట్గా దీని మీద మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా చర్య తీసుకుంటారు నా కోరికను మన్నించి మా పార్టీని ఇటువంటి దొంగ మిమిక్రీ ఆర్టిస్టుల బారి నుంచి సిన్సియర్ నాయకులు
పార్టీ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడినా, ముఖ్యంగా మహిళా అభివృద్ధి కోసం కూడా ఎంతో పాటుపడినా పృథ్వీరాజ్ గారిని, రాంబాబు గారిని, శ్రీనివాస్ గారిని ఈ కలంకాల నుంచి బయటపడేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.